ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఫైనలీ సెకండ్ ఇయర్ బిఎస్సి సెకండ్ ఫోర్త్ సెమ్లో, బిఎస్సి సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్లో ఉన్నటువంటి బయోకెమిస్ట్రీ ఫిఫ్త్ యూనిట్లో డిజార్డర్స్ ఆఫ్ లిపిడ్ మెటబాలజీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో డిజార్డర్స్ ఆఫ్ లిపిడ్ మెటబాలజీలో మనకి త్రీ టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి స్క్రీన్ మీద కనపడుతుంది మీకు, హైపర్ లిపోప్రోటీనీమియా. సో ఈ సెంటెన్స్ మీకు అర్థమవుతుంది, ఈ వర్డ్ని చూసినట్లయితే హైపర్ అంటే ఎక్సెస్ అనమాట, అంటే నార్మల్ కంటే ఎక్కువ ఉండటాన్ని హైపర్ అని అంటాము. హైపర్ లిపోప్రోటీనీమియా, లిపోప్రోటీన్స్. సో సీరంలో లిపోప్రోటీన్ లెవెల్స్ ఉండవలసినటువంటి దానికంటే అధికంగా ఎక్సెస్గా ఉన్నట్లయితే దాన్ని ఏమన్నా అంటే హైపర్ లిపోప్రోటీనీమియా అని పిలుస్తూ ఉంటాం. ఇట్ ఇస్ ఎ మెడికల్ కండిషన్ ఇన్ విచ్ ద హై లెవెల్స్ ఆఫ్ లిపోప్రోటీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ యువర్ సీరమ్. ఓకే, ఇట్ ఇస్ ఏ కామన్ డిజార్డర్. ఇది సాధారణంగా హైపర్ లిపోప్రోటీనీమియా అనేటువంటి సిమ్టమ్స్ కనిపించేటంత డిజార్డర్ కాదు, ఇది బాగా ఎక్కువైపోతే ఆ హైపర్ లిపోప్రోటీనీమియా వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ తప్ప సాధారణంగా హైపో లిపోప్రోటీనీమియా కామన్ సిమ్టమ్స్ ఏమి ఎక్కువగా కనిపించవు. ఎప్పుడు మీకు సిమ్టమ్ కనిపిస్తాయంటే బాగా ఎక్కువైపోతే, హైపర్ లిపోప్రోటీనీమియా క్రానిక్ అయిపోయి 2-3 నెలల నుంచి లేదంటే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి లిపోప్రోటీన్స్ లెవెల్స్ బాగా ఎక్కువైపోయి దాని నుంచి వచ్చేటువంటి కొన్ని కాంప్లికేషన్స్ వల్ల మీకు ఇది బయటపడవచ్చు. కానీ అంతవరకు కూడా మీకు సాధారణంగా కొన్ని సిమ్టమ్స్ వల్ల బయటపడేటువంటి అవకాశం అయితే కనపడదు, ఎందుకంటే ఇది కామన్గా అందరికీ కనపడుతుంది. అయితే కొంతమందికి ఇది ఈ హైపర్ లిపోప్రోటీనియం అనేటువంటిది ఎలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది మనకి చాలా మంది చెప్పారు వచ్చి వెళ్ళిపోతుంది కరోనా వైరస్ అని. అలాగే ఇది కూడా వచ్చి మళ్ళీ డిజపియర్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఎలాగంటే డిపెండ్ అప్ ఆన్ ద డైట్ అండ్ డిపెండ్ అప్ ఆన్ ద యువర్ లైఫ్ స్టైల్. సో ఫ్యాటీ డైట్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, ఆ టైంలో మనకి హైపర్ లిపోప్రోటీన్ ఏమి ఎపీర్ అవుతుంది అనమాట మన బ్లడ్ సెల్స్ లో, సారీ బ్లడ్ లో సీరం ఎగ్జామినేషన్ చేసినప్పుడు కనపడుతుంది. సో తర్వాత మళ్ళీ మనం ఏదైనా డైట్ ప్లాన్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసినట్లయితే మళ్ళీ ఇది మనకి డిజపీర్ అయిపోవడం కూడా అవకాశం కనపడుతుంది అనమాట. ఓకే, సో అయితే ఏంటంటే ఎవరికి ఇది ఎక్కువగా కనపడుతుంది అంటే కొంతమందికి ఇది హెరిడిటరీగా రావడానికి అవకాశం ఉంది, కొంతమందికి జెనెటికల్గా కొన్ని జీన్స్ మ్యూటేషన్స్ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఇట్ ఇస్ ఏ కామన్ డిజార్డర్. ఇట్ రిజల్ట్స్ ఫ్రమ్ యాన్ ఇనేబిలిటీ టు బ్రేక్ డౌన్ ద లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్ ఇన్ అవర్ బాడీ. సో బాడీలో మనకి ఆ ఫ్యాట్స్ అనేటువంటివి బ్రేక్ అవ్వకుండా అంటే డీటాక్సిడేషన్ లేక వెళ్ళటము, ఈ ట్రైగ్లిసరైడ్స్ బ్రేక్ అయ్యి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవటం, ఇవన్నీ కూడా ఫెయిల్ అవటం వల్ల మనకి సీరంలో ఈ లిపోప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా కనపడతాయి. సో సాధారణంగా చూడండి మీకు లిపోప్రోటీన్స్ అంటే మనకు చాలా లిపోప్రోటీన్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెమిస్టర్లో మనం తెలుసుకున్నాం. లిపోప్రోటీన్స్ అనేటువంటి లిపోప్రోటీన్స్ అంటే మనకి ఫ్యాటీ యాసిడ్స్ విత్ ప్రోటీన్స్. మీకు అక్కడ స్ట్రక్చర్ కనపడుతుంది సరే, ఈ స్ట్రక్చర్స్ అంటే ఇవి లిపోప్రోటీన్స్ అనమాట. ఈ విధంగా కనపడతాయి, ఈ స్ట్రక్చర్లో కనిపిస్తున్నట్టుగా అనమాట. ఈ మధ్యలో ఏదైతే బ్లూ కలర్లో కనపడుతుందో ఇవన్నీ కూడా ఫ్యాట్స్ అనమాట. ఓకే, ట్రైగ్లిసరైడ్స్, ఇవన్నీ కూడా ట్రైగ్లిసరైడ్స్. ఈ ట్రైగ్లిసరైడ్స్ మధ్యలో ఈ గ్రీన్ కలర్లో కనపడుతున్నాయని కూడా కొలెస్ట్రాల్ అనమాట. కొలెస్ట్రాల్ ఇది, ఈ బ్లూ కలర్ ఏమో ట్రైగ్లిసరైడ్స్, గ్రీన్ కలర్ కొలెస్ట్రాల్, ఈ వైలెట్ కలర్ కనపడుతున్నాయని కూడా మనకి ఇవన్నీ ఫాస్ఫోలిపిడ్స్. వైలెట్ కలర్ ఉన్నటువంటివన్నీ కూడా ఈ టైల్స్ ఉన్నట్టు టైల్స్ హెడ్ ఉన్నటువంటివన్నీ కూడా ఫాస్ఫోలిపిడ్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ అక్కడక్కడ గ్రీన్ కలర్ కనపడుతుంది, ఇక్కడ ఈ చుట్టూరు ఉన్నటువంటి దాకా గ్రీన్ కలర్ కనపడుతుంది. అవన్నీ కూడా మనకి లిపోప్రోటీన్స్ అని అంటాం. లిపోప్రోటీన్స్, ఈ ప్రోటీన్స్ ఫ్యాట్స్ కలిసి ఉన్నాయి కాబట్టి వీటిని లిపోప్రోటీన్స్ అని అంటాం. ఇవి మనకి 5 టైప్స్లో ఉంటాయి మన యాక్చువల్గా, హెచ్డిఎల్, ఎల్డిఎల్, ఐడిఎల్, విఎల్డిఎల్, కైలోమైక్రాన్స్. ఈ కైలోమైక్రాన్స్ లో ఈ ఫ్యాట్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఈ కనబడుతుంది సరే ఈ బ్లూ కలర్ ఫ్యాట్ రేషియో ఎక్కువ ఉంటుంది, లిపోప్రోటీన్స్ రేషియో తక్కువ ఉంటుంది. సో విఎల్డిఎల్ వచ్చినప్పటికి ఇది ఆఫ్ అది ఆఫ్ ఉంటుంది.
ఎల్డిఎల్ ఐడిఎల్ కొంచెం ఫ్యాట్ పోర్షన్ దగ్గర తగ్గుతుంది. హెచ్డిఎల్కి వచ్చినట్టుగా ఫ్యాట్ పోర్షన్ బాగా తక్కువ ఉంటుంది. అందుకని ఈ హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ హెచ్డిఎల్ ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. దీంట్లో ఫ్యాట్ కంటెంట్ బాగా తక్కువ ఉంటుంది. సో కైలో మైక్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ వీటిలో ఇన్బ్యాలెన్సెస్, వీటి యొక్క కాన్సన్ట్రేషన్స్ ఎంత ఉంటాయి అనేటువంటిది మాకు లాస్ట్ స్లైడ్ లో చెప్తాను మీకు. ఆ స్లైడ్ ప్రకారం వీటి యొక్క కాన్సన్ట్రేషన్స్ బ్లడ్ లో ఎంత ఉండాలని తెలుస్తుంది. దానికంటే అబ్నార్మల్ గా మనకు కనిపించినట్లయితే దాన్ని హైపర్ లిపోప్రోటీనేమియా అని పిలుస్తామంట. ఓకే, ఇక్కడ ఇంకొక ఇమేజ్ కనపడింది చూడండి, పక్కన ఉన్నటువంటి ఇమేజ్. సో ఇక్కడ చూడండి, ఇది బ్లడ్ ఆర్టరీ. ఈ బ్లడ్ యొక్క ఆర్టరీలో ఆర్బిసి సెల్స్ ఎలా ట్రావెల్ అవుతున్నాయి, ఈ యొక్క ఈ ఫ్యాట్ కింద ఒక ఫ్యాట్ మాస్ కింద అటు ఇటు కూడా పట్టేసింది ఈ ఆర్టరీకి ఒక వాల్ కి. సో దీని ఎథెరోస్క్లీరోసిస్ అని అంటాం, ఎథెరోస్క్లీరోసిస్. ఇది హైపర్ లిపోప్రోటీనీమియా వల్ల వచ్చేటువంటి ఒక కామన్ కాంప్లికేషన్ అనమాట. ఇది కూడా ఒక డిజార్డర్ కింద మనం లాస్ట్ డిజార్డర్ కింద చెప్పుకున్నాం. ఓకే, సో దీన్ని మనం రెండు రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటి ప్రైమరీ హైపర్ లిపోప్రోటీనీమియా, రెండోది సెకండరీ హైపో లిపోప్రోటీనీమియా అంటాం. సో ప్రైమరీ హైపర్ లిపోప్రోటీనీమియాలో జెనెటిక్, ఇట్ ఇస్ రిజల్ట్ ఆఫ్ డిఫెక్ట్ ఆర్ మ్యుటేషన్స్ ఇన్ ద లిపోప్రోటీన్స్. సో లిపోప్రోటీన్స్ లో డిఫెక్ట్ రావడం కానీ మ్యుటేషన్స్, జీన్ మ్యుటేషన్స్ అవడం వల్ల కానీ వచ్చేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రైమరీ హైపర్ లిపోప్రోటీనీమియా అంటారు. ఇది అంత మన క్యూర్ చేసే అంత డిజార్డర్ కాదండి. ఇది ఎందుకంటే జెనెటికల్ డిజార్డర్ కాబట్టి ఇది అంత ప్రాపర్ గా క్యూర్ చేయాలి. లైఫ్ స్టైల్ చేంజెస్, కొన్ని మెడికేషన్స్ ద్వారా మనం దీన్ని మేనేజ్ చేయాలి. రెండోది సెకండరీ హైపర్ లిపోప్రోటీనీమియా, ఇట్ ఇస్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆఫ్టర్ హెల్త్ కండిషన్స్. ఓకేనా, సో హై లెవెల్స్ ఆఫ్ లిపిడ్స్ ఇన్ బాడీ. సో డయాబెటిక్ పేషెంట్స్ కి ఇది కనిపించవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ హైపర్ లిపోప్రోటీనీమియా, మనకు సెకండరీ హైపర్ లిపోప్రోటీనీమియా డయాబెటిక్ పేషెంట్ లో కనిపించవచ్చు. తర్వాత హైపోథైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళు కూడా లిపోప్రోటీన్స్ అనేటువంటి బ్లడ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్స్, ఆల్రెడీ ప్రీవియస్ గా మనం చెప్పుకోవాలి. దీనిలో ఫైనల్ ఇయర్ లో వస్తుంది మీకు ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాటిక్ వచ్చే ఇన్ఫెక్షన్స్ ప్యాంక్రియాటైటిస్ అంట. సో దాని వల్ల కూడా మనకి డయాబెటిక్ రావడానికి అవకాశం ఉంది. అలాగే దాని అదర్ కాంప్లికేషన్ అంటే హైపర్ లిపోప్రోటీనీమియా రావడం కూడా అవకాశం. అలాగే సర్టెన్ యూజ్ ఆఫ్ డ్రగ్స్, కాంట్రసెప్టివ్ పిల్స్, స్టెరాయిడ్స్, వీటి యొక్క యూజ్ వల్ల కూడా మనకి హైపర్ లిపోప్రోటీనీమియా వస్తుంది. ఏంటి సార్ స్టెరాయిడ్ ప్యాంక్రియాటైటిస్ వల్ల హైపర్ లిపోప్రోటీనీమియా ఎలా వస్తుంది అని చూసినట్లయితే, మనకి స్టెరాయిడ్స్ కానీ ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ ఈ డ్రగ్స్ కానీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సాధారణంగా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ గ్లూకోనియోజెన్సిస్ ని, అలాగే మనకి ఈ గ్లూకోజ్ ఎక్కడైతే స్టోర్ అయ్యి ఉందో గ్లైకోజన్ కన్నా వాటి అన్నింటిని కూడా మళ్ళీ బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతాయి. సో ఎప్పుడైతే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినాయో మనకు ఉండవలసిన మనకు కావాల్సిన ఎనర్జీ కంటే ఎక్కువగా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ గ్లూకోజ్ లెవెల్స్ ని ఎలా రెడ్యూస్ చేయాలని చూస్తుంది. ఆ రెడ్యూస్ చేయాలని చూసినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ పాత్వే ఏంటంటే హెచ్ఎంబి పాత్వే. సో హెచ్ఎంబి పాత్వే ప్రమోట్ చేసినట్లయితే దాని ద్వారా ఎన్ఏడిబి అవుతుంది. సో దాని ద్వారా మనకి ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ అనేటువంటి మనకి ఎక్కువగా సింథసిస్ అయిపోతుంది అనమాట. ఓకే, అలాగే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ చాయిసెస్ అనమాట. అంటే మనం లైఫ్ స్టైల్ యొక్క మనం తీసుకున్నటువంటి చాయిస్ బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కష్టపడుతున్నాం అనుకోండి, మన బాడీలో ఫ్యాట్ అంతా కూడా డిపాజిట్ అవ్వకుండా అదంతా కరుగుతుంది, ఎనర్జీ క్యాలరీస్ ఖర్చు అవుతుంది. అలా కాదు, ఒక చోట కూర్చుని ఉన్నాం అనుకోండి, మనం చేసేటువంటి జాబ్ అనమాట ఆక్యుపేషనల్ గా, మనం బ్యాంక్ లో ఎంప్లాయీస్ చూడండి, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూడండి, సో కూర్చుని పని చేస్తుంటారు. సో ఒబిసిటీ వచ్చేస్తుంది, ఒబిసిటీ బాగా హైపర్ లిపోప్రోటీనీమియా కూడా మాకు కనపడుతుంది. అదే రోజు 24 గంటలు కష్టపడేటువంటి కూలి పని చేసేటువంటి అతనికి మరి ఈ హైపర్ లిపోప్రోటీనీమియా రాదు. చూడండి, సాధారణంగా జిమ్కి వెళ్ళి కష్టపడి కండలు తెప్పించుకుని ఒక ఫ్యాట్ కర్ర చేసుకునేటువంటి వారికి 24 గంటలు మనకి 12 గంటలు ఎండలో పని చేస్తూ రాళ్ళు కొట్టుకుని కోరిలో పని చేస్తున్నటువంటి వర్కర్స్ ఉంటారు, వాళ్ళ కండలు చూసినట్లయితే, వాళ్ళ యొక్క బాడీని చూసినట్లయితే, ఈ జిమ్కి వెళ్ళి కొంత డబ్బు ఖర్చు పెట్టి కొన్ని 100,000 రూపాయలు ఖర్చు పెట్టి కనిపించేటువంటి బాడీ కంటే ఆ క్వారీలో పనిచేసేటువంటి వర్కర్స్ యొక్క బాడీ చాలా
స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళ బాడీలో ఫ్యాట్ని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళకి యొక్క ఇమ్యూనిటీ కానీ వాళ్ళకి బాడీ స్ట్రక్చర్ కానీ వాళ్ళకి బాడీ ఫంక్షనింగ్ కానీ చాలా బాగుంటుంది. ఓకే, సో లైఫ్ స్టైల్ చేంజెస్ బట్టి కూడా చాయిసెస్ బట్టి కూడా ఇది రావడానికి అవకాశం. సో టైప్స్ ఏంటి, కారణం పట్ల రకాలు ఏంటి అంటే మనకు 5 టైప్స్ చెప్పుకోవాలి. హైపోలిపోప్రోటీనిమియా టైప్ 1 నుంచి టైప్ 4, 5 వరకు మనం చెప్పుకోవచ్చు. సో టైప్ 1 ఏంటి అని చూసినట్లయితే ఇట్ ఇస్ రేర్, ఇది ఒక ప్రైమరీ హైపోలిపో జెనిటికల్ డిజార్డర్ అనమాట. ఈ జెనిటికల్ డిజార్డర్ అనేది చాలా రేర్ గా ఉండేటువంటి ఒక డిజార్డర్ ఇది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే కేవలం డైట్ కంట్రోల్, ముందుకనే చెప్తాను మీకు డైట్ కంట్రోల్ అనమాట. జెనిటికల్ డిజార్డర్ కానీ మనం ఏం చేయలేం. సో దీంట్లో ఏంటంటే కైలోమైక్రాన్స్ అంటే, కైలోమైక్రాన్స్ అంటే వెరీ లో డెన్సిటీ, వెరీ వెరీ లో డెన్సిటీ అనమాట. దీంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి డైట్ కంట్రోల్ చేసుకోవడం ద్వారా మాత్రం ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు. ఇంకా టైప్ 2కి వచ్చే, టైప్ 2 రకాల మంది, టైప్ 2A అండ్ టైప్ 2B. సో దీంట్లో వీళ్ళకి ఎల్డిఏ లెవెల్స్ బాగా పెరుగుతాయి అనమాట, ఎల్డిఏ లెవెల్స్ పెరుగుతాయి. సో ఎల్డిఏ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఎల్డిఏ లెవెల్స్ పెరుగుతాయి. ఎల్డిఏ లెవెల్స్ పెరగడం వల్ల మరి వీళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ ఏంటి అన్నట్లయితే స్టాటిన్ డ్రగ్స్ కానీ అలాగే సెక్రిస్టాటిన్ కానీ నియాసిన్ కానీ బైలాసిస్ కానీ ట్రీట్మెంట్ ద్వారా మనకి ఎల్డిఏ లెవెల్స్ తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే టైప్ B చూసినట్టు వీళ్ళకి ఎల్డిఏలు విఎల్డిఏ లెవెల్స్ పెరుగుతాయి. వీళ్ళకి ఫిబ్రేట్, నియాసిన్, స్టాటిన్ డ్రగ్స్, ఈ డ్రగ్స్ ఏంటంటే మీకు లాస్ట్ స్లైడ్లో చెప్తాను మీకు. సో ఈ డ్రగ్స్ ద్వారా మనకి టైప్ Bని తగ్గిస్తారనమాట. వీళ్ళు టైప్ Aలో కైలోమైక్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటనేది పక్కన పెట్టేసండి. బిట్ ఎలా పెడతారంటే ఎంసెట్ లాంటి ఆసెట్ లాంటి క్వశ్చన్స్ లో టైప్ 1లో ఏ ఇంక్రీజ్ అవుతాయి, కైలోమైక్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. టైప్ 2A లో ఎల్డిఏలు ఇంక్రీజ్ అవుతాయి. టైప్ 2B లో ఎల్డిఏలు విఎల్డిఏలు ఇంక్రీజ్ అవుతాయి. టైప్ 3కి వచ్చినప్పటికి ఐడిఎల్ ఇంక్రీజ్ అవుతుంది. ఐడిఎల్ ఇంటర్మీడియట్ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్. ఓకే, అలాగే టైప్ 4కి వచ్చినప్పుడు విఎల్డిఎల్ ఇంక్రీజ్ అవుతాయి. విఎల్డిఎల్ టైప్ 4. టైప్ 5 కూడా రేరు, విఎల్డిఎల్ ప్లస్ కైలోమైక్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. విఎల్డిఎల్ ప్లస్ కైలోమైక్రాన్స్ ఇంక్రీజ్. సో చాలా మందికి సాధారణంగా ఎక్కువ విఎల్డిఎల్ ప్లస్ కైలోమైక్రాన్స్ ప్లస్ కొంతమందికి ఎల్డిఎల్ అంటే టైప్ ఓన్లీ ఒక టైప్ వస్తుంది అంటే చెప్పలేము. మెడికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు, లిపిడ్ ప్రొఫైల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు చాలా మందికి కైలోమైక్రాన్స్ నార్మల్ గా ఉండి ఎల్డిఏ లెవెల్స్ పెరిగిన వాళ్ళు ఉంటారు. సో టైప్ 2A లో వస్తారు వాళ్ళు. కొంతమంది ఎల్డిఏలు విఎల్డిఏలు కూడా కనపడతారు, అది ఎక్కువగా కనపడతారు. టైప్ 2B ఎక్కువగా కనపడతారు మనకి పేషెంట్స్. ఓకేనా, టైప్ 3 రేర్ గా ఉంటారు, టైప్ 4, 5 కూడా రేర్ గా ఉంటారు. ఓకే, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అని చూసినట్లయితే కామన్ గా చెప్పాను కదా మీకు సిమ్టమ్స్ ఏవి ఎక్కువగా కనిపించవు. ఎప్పుడు బాగా ఎక్కువ అయిపోతే తప్ప సిమ్టమ్స్ ఏమి కనిపించవు. సో ఏంటి సిమ్టమ్స్ అని చూసినట్లయితే సాధారణంగా లిపిడ్స్ పర్టికులర్ లిపిడ్స్ డిపాజిట్స్ కనపడతాయండి. బాగా ఎక్కువైపోతే ఇవి కూడా చాలా నెలలు సంవత్సరాల నుంచి ఎక్కువైపోతాయి. అక్కడక్కడ మనకు ఫ్యాట్ డిపాజిట్స్ ఒంటి మీద, మనకు స్కిన్ మీద అక్కడక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ లంప్స్ లాంటివి కనపడుతూ ఉంటాయి అనమాట. ఫ్యాట్ కొవ్వు పట్టిందంటారు సరే స్కిన్ మీద అది కనపడుతూ ఉంటాయి. అవి ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కనపడుతూ తెలుస్తూ ఉంటుంది. అలాగే అదర్ సిమ్టమ్స్ ఏంటని చూసినట్లయితే ప్యాంక్రియాటైటిస్, టైప్ 1 ప్యాంక్రియాటైటిస్ మనకు కనిపించవచ్చు స్కానింగ్ ఎగ్జామినేషన్ స్కానింగ్ చేసినప్పుడు. అబ్డామినల్ పెయిన్ కనిపించే, లివర్ అనేటువంటి ఎన్లార్జ్మెంట్ అవుతుంది. ఈ హైపర్ లిపోప్రోటీనేమియాలో లివర్ కూడా ఎన్లార్జ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది, హెప్టోమెగాలి అంటాము. సో అప్పుడు కూడా మనకి అబ్డామినల్ పెయిన్ వస్తుంది, ఎన్లార్జ్ లివర్ అండ్ స్క్రీన్ కనపడుతూ ఉంటుంది. అలాగే మనకి లిపిడ్ డిపాజిట్స్ అనేటువంటివి టైప్ 1 హైపర్ లిపోప్రోటీనేమియా కనపడుతుంది. అలాగే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉన్నట్లయితే అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హార్ట్ డిజీజెస్ ఏమైనా ఉన్నట్లయితే మనకి హైపర్ లిపోప్రోటీనేమియా ఉండడానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా రావడానికి అవకాశం ఉంది హైపర్ లిపోప్రోటీనేమియా. అది కూడా ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే మనం కూడా ఎగ్జామినేషన్ చేసుకోవాలి. హార్ట్ అటాక్, స్ట్రోక్స్ ఇవి కూడా రావడానికి ఎప్పుడు బాగా సివియర్ అయినట్లయితే. ఎందుకని, హైపోలిపోప్రోటీనేమియా ఇస్ నాట్ సీరియస్ ప్రాబ్లం, అది క్రానిక్ అయిపోతాయి. అంటే ప్రొలాంగ్డ్ గా హైపోర్ లిపోప్రోటీనేమియా ఉన్నట్లయితే ఇట్ మే బి సీరియస్. ఓకే, కాబట్టి ఎప్పటికప్పుడు సాధారణంగా ఏం చెప్తారంటే మీ ఏజ్ అంత వరకు నో ప్రాబ్లం, బట్
ఒక 35 to 40 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీ 6 మంత్స్కి ఒక మాస్టర్ హెల్త్ చెకప్ అనేటువంటి అవసరం అవుతుంది. ఆ మాస్టర్ హెల్త్ చెకప్లో మనకి డెఫినెట్గా లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి ఒక డయాగ్నోసిస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ అంటాం, లిపిడ్ ప్రొఫైల్. దాంట్లో ఏమేమి ఉంటాయంటే సీరం కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, ఐడిఎల్, తర్వాత కైలోమైగ్రాన్స్, ఇవి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ చేస్తారు. దీన్ని లిపిడ్ ప్రొఫైల్ అని అంటారు. ఇది కూడా మనకి ఎప్పటికప్పుడు 6 మంత్స్కి ఒకసారి ఎగ్జామినేషన్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా ఇంక్రీజ్ అవుతుంది, లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, దాని తగ్గ మెడిసిన్ వాడటము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము ఇలాంటివి చేసినట్లయితే వాటి నుంచి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ మనం ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్. సో హౌ టు లిపోప్రోటీనియా డయాగ్నోసిస్ చెప్పాను కదా మీకు. లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు, ఏదైనా ఫ్యామిలీ హిస్టరీలు ఎవరైనా ఉన్నట్లయితే అది కూడా ఎగ్జామినేషన్ ద్వారా, అది ఫ్యామిలీ హిస్టరీ అనేది కూడా యూజ్ఫుల్ డయాగ్నోసిస్. ఓకే, సో తర్వాత డయాగ్నోస్టిక్ మెథడ్స్ సాధారణంగా చూసినట్లయితే బ్లడ్ డయాగ్నోసిస్ లో థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవచ్చు, గ్లూకోజ్ టెస్ట్ చేయించవచ్చు, అలాగే యూరిన్ ఎగ్జామినేషన్ చేయించవచ్చు, లివర్ ఫంక్షన్ చేయించవచ్చు, యూరిక్ యాసిడ్ యొక్క డయాగ్నోస్ చేసుకోవచ్చు, లిపిడ్ ప్రొఫైల్. సో సాధారణంగా బేసిక్ ఎగ్జామినేషన్ ఏంటంటే డయాగ్నోసిస్ అంటే లిపిడ్ ప్రొఫైల్. సో లిపిడ్ ప్రొఫైల్ వచ్చినట్లయితే లిపిడ్ ప్రొఫైల్ నుంచి అది దేనివల్ల లిపిడ్ ప్రొఫైల్లో ఇది పెరిగింది, మనం ప్రాపర్గా డైట్ తీసుకుంటున్నాము, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంత బాగానే ఉంది, కానీ లిపిడ్ ప్రొఫైల్లో లిపిడ్ ఈ లిపోప్రోటీన్స్ ఎందుకు రేజ్ అయినాయి అని డయాగ్నోసిస్ ఫర్దర్ డయాగ్నోసిస్ చేసుకోవడం కోసం మనం రిమైనింగ్ ఎగ్జామినేషన్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్లు, యూరిన్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట డయాగ్నోసిస్ మెథడ్స్ లో. ఓకే, అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా, అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయించుకున్నట్లయితే మంచిది అవుతుంది. సో ఏ విధంగా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు అన్నట్లయితే ఇవన్నీ పైన కనిపిస్తున్న డ్రగ్స్ ఏవైతున్నాయో ఈ స్టాటిన్ డ్రగ్స్ అనమాట, స్టాటిన్ డ్రగ్స్ అంటాం. ఆ స్టాటిన్ డ్రగ్స్ అన్ని కూడా ఏదైతే మనకి హెచ్ఎన్జి కోయి రిడక్టేజ్ అనే ఎంజైమ్ గురించి మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను మీకు, అంటే మీకు లిపిడ్ మెటబాలిజం రియాక్షన్స్ లో మనకి ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ లో హెచ్ఎంజి కోఏ, సో ఆ హెచ్ఎంజి కోఏ ఏదైతే ఉన్నదో బీటా హైడ్రాక్సీ మిథైల్ గ్లుటరైల్ కోఏ అనేటువంటి ఒక ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అక్కడ ఆ ప్రొడక్ట్ నుంచి మనకి హెచ్ఎంజి కోఏ రిడక్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ బ్లాక్ చేసేటువంటి డ్రగ్స్ అనమాట ఈ స్టాటిన్ డ్రగ్స్. సో దానివల్ల ఏమవుతుంది మన బాడీలో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి సింథసిస్ స్టాప్ అవుతుంది అనమాట. సో వీటిని ప్రొలాంగ్డ్ గా ఎక్కువ ఉపయోగించకూడదని గుర్తుపెట్టుకోండి. స్టాటిన్ డ్రగ్స్ ప్రొలాంగ్డ్ గా మనకి ఎక్కువగా వాడినట్లయితే మనకి ఖచ్చితంగా కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. దాంట్లో పర్టికులర్ గా డయాబెటిక్ రావడానికి అవకాశం ఉంది, డయాబెటీస్ రావడానికి అవకాశం. ఎందుకంటే స్టాటిన్ డ్రగ్స్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతున్నాయి అన్నప్పుడు మరి మనం తీసుకున్న డైట్ ఏదైతే ఉందో, గ్లూకోజ్ ఏదైతే ఉందో, ఆ గ్లూకోజ్ మరి బ్లడ్ ఎక్యుములేట్ అయిపోయి హైపర్ గ్లైసీమియా రావడానికి అవకాశం ఉంది, మేబీట్స్ తో డయాబెటిక్ అనమాట. సో అలా కాకుండా మనకు కొన్ని లైఫ్ చేంజెస్, సో లైఫ్ చేంజెస్ లో కొన్ని లో ఫ్యాట్ డైట్ ప్లాన్ చేసుకోవడం, ఫ్యాట్ కంటెంట్ తక్కువ తీసుకోవడం, అలాగే ఎక్సర్సైజ్ కొన్ని పెంచడం, వెయిట్ లాస్ కోసం మనం ప్రయత్నం చేయడము, అలాగే స్ట్రెస్ కోసం సైకలాజికల్ స్ట్రెస్ అయితే కొన్ని కౌన్సిలింగ్ తీసుకుని స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడము, సైక్లింగ్ చేయడము, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళైతే ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించడం, ఇలాంటి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కూడా మనం దీన్ని ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి, సో హైపర్ కొలెస్ట్రోలేమియా అంటాం, హైపర్ కొలెస్ట్రోలేమియా. ఓకే, అంటే ఇదేంటి, ఇందా చెప్పుకున్నది లిపోప్రోటీన్స్, ఇది కొలెస్ట్రాల్ అనమాట. అంటే లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ కూడా వస్తుంది, ఇది ఫ్రీ కొలెస్ట్రాల్. లిపోప్రోటీన్స్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏది, ఇది ఫ్రీ కొలెస్ట్రాల్. ఫ్రీ కొలెస్ట్రాల్ ఎక్కువైనట్లయితే దీన్ని హైపర్ కొలెస్ట్రోలేమియా అని పిలుస్తారు అనమాట. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇది సాధారణంగా 150 to 200 మిల్లీగ్రామ్స్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే దీన్ని హైపర్ కొలెస్ట్రోలేమియా అని పిలవడం జరుగుతుంది అనమాట. సో అయితే ఏంటి కొలెస్ట్రాల్ తెలుసు మనకి, కొలెస్ట్రాల్ సాధారణంగా బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ లో ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ లో ఉంటుంది. ఇది కాకుండా ఫ్రీ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. సో ఓకే, సో సింప్టమ్స్ ఏంటి అన్నట్లయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగినట్లయితే మనకి ఎక్కువగా డీజీనెస్ అంటే మనకి బద్ధకంగా ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నటువంటి అంటే ఏదైనా పని చేయాలంటే యాక్టివ్గా ఉంటారు, ఇన్యాక్టివ్గా ఉంటారు అనమాట సాధారణంగా. సో 40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం దీన్ని ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిన అవసరం.
దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని ఉంటుంది హెల్త్ డైట్ ప్లానింగ్. డైట్ ప్లానింగ్ లో ఫ్యాట్ కంటెంట్ డైట్ బాగా తగ్గించేసి ఫైబర్ ఉన్నటువంటి డైట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డ్రగ్స్ వచ్చినప్పుడు స్టాటిన్ డ్రగ్స్ ఇందాక చెప్పినట్టు స్టాటిన్ డ్రగ్స్ దీనికి వస్తాయి. సో కమింగ్ టు ద థర్డ్ వన్, ఎథెరోస్క్లెరోసిస్. ఇందాక చెప్పినటువంటి హైపర్ లిపోప్రోటీనీమియా చెప్పిన మెడికల్ కండిషన్ అనమాట, కాంప్లికేషన్ అనమాట. చూడండి, ఇది ఇది ఒక ఆర్టరీ, హార్ట్ యొక్క రీనల్ ఆర్టరీ కానీ కొరోనరీ ఆర్టరీ. కొరోనరీ ఆర్టరీ అనుకోండి, కొరోనరీ ఆర్టరీలో మనకు లోపల ఉన్నటువంటి లేయర్ అనమాట ఏంటిది, ఎండోథీలియం. ఈ ఎండోథీలియం లేయర్ చూడండి ఇక్కడ స్వెల్లింగ్ అయింది. ఎందువల్ల స్వెల్లింగ్ అయింది, ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోయినాయి అనమాట. ఇదంతా ఫ్యాట్ డిపాజిట్ అయిపోయింది. ఈ ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి డయామీటర్ తగ్గిపోయింది. ఇంత డయామీటర్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉన్నది, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు డయామీటర్ తగ్గిపోయింది. సో దానివల్ల ఏమవుతుంది, లోపలికి ఈ ఆర్బీసీ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ అవ్వదు అనమాట. ఎక్కడికైతే ఈ క్లాట్ వచ్చిందో అక్కడ నుంచి ఆర్బీసీ వెలగపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. అక్కడికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే అక్కడ మజిల్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. కొరోనరీలో వచ్చేటువంటి ఎథెరోస్క్లెరోసిస్ వల్ల, కొరోనరీ ఎథెరోస్క్లెరోసిస్ వల్ల వచ్చేటువంటి ఏంటంటే హార్ట్ అటాక్స్ వస్తుంది అనమాట. ఓకే, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అని చూసినట్లయితే చెస్ట్ పెయిన్ వస్తుంది మనకి, యాంజినా అని పిలుస్తాం దాన్ని, హైపర్ టెన్షన్ అంటాము, బీపీ పెరుగుతుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఊపిరి తీసుకోవడం తగ్గుతుంది, అలాగే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజెస్. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే మనకి పై కనబడుతున్న కొన్ని ఆర్టరీస్ ఏవైతున్నాయి అవి స్వెల్లింగ్ అవటం, అక్కడక్కడ బ్లూయిష్ గా మారటం, ఉబ్బడం జరుగుతాయి అనమాట. అలాగే నమ్మినెస్ అండ్ వీక్నెస్ ఆఫ్ ద ఆర్మ్స్ లెగ్స్. సో స్వెట్టింగ్ పడుతుంది ఆర్మ్స్, అలాగే వీక్ అవుతాయి. ఓకే, తిమ్మిర్లు ఎక్కినట్టుగా ఉంటాయి. అలాగే స్లర్రడ్ స్పీచ్, స్లర్రడ్ స్పీచ్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు అంతవరకు బాగానే మాట్లాడతారు కానీ అక్కడి నుంచి నత్తి వచ్చేస్తుంది అనమాట, ప్రొనౌన్సియేషన్ ప్రాపర్ గా ఉండదు. అలాగే డ్రాపింగ్ ఆఫ్ ఫేస్ మజిల్స్, ఫేస్ మజిల్స్ అన్ని కూడా మనకి వీక్ అయిపోతాయి అనమాట. అలాగే విజన్, టెంపరీగా విజన్ అనేటువంటి లాస్ అవుతూ ఉంటుంది. అలాగే లెగ్ మజిల్స్ ఏవైతున్నాయి విపరీతమైనటువంటి పెయిన్ అవుతాయి, ఇవన్నీ కూడా కామన్ గా కనిపించేటువంటి సిమ్టమ్స్ అనమాట. సో వాట్ ఆర్ ద డయాగ్నోసిస్ మెథడ్ అని చూసినట్లయితే మనం లిపిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్లో మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూడవచ్చు, అలాగే మనకి HbA1c ఎగ్జామినేషన్ చేయించుకోవచ్చు, లిపిడ్ ప్రొఫైల్ చేయవచ్చు, దాని ట్రైగ్లిసరైడ్స్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎగ్జామినేషన్ చేయొచ్చు అనమాట బ్లడ్ ద్వారా. ఆ తర్వాత బీపీ, బీపీ ఒకటి చెక్ చేయించుకోవాలి, హైపర్ టెన్షన్ ఉన్నది అనమాట బీపీ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఈసీజీ, ఈసీజీ ద్వారా హార్ట్స్ ఏమైనా మాల్ ఫంక్షన్ చేస్తుందా, బీటింగ్ ఎలా ఉన్నది, పీక్యూఆర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్రాఫ్ ఏ విధంగా ఉన్నది ఈసీజీ ద్వారా ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ అంటే 2D స్కానింగ్ అనమాట, 2D స్కానింగ్ ద్వారా కూడా మన హార్ట్ యొక్క మజిల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటి ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్ ఏంటంటే యాంజియోగ్రామీ అంటాం, యాంజియోగ్రామ్ అంటే, యాంజియోగ్రామ్ అంటే ఇది కనిపిస్తుంది సరే, ఇక్కడ కనబడుతున్నది కూడా ఈ కొరోనరీ ఆర్టరీస్ అనమాట. ఈ బ్లాక్ కలర్ లో కనబడుతున్నది డై అనమాట, యాంజియో డై, డై అనమాట. ఈ డైని పంపించినప్పుడు ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ మనకి బాగా స్పాట్ గా కనపడుతుంది, ఇక్కడ బ్లాక్ ఉంది అనమాట, ఇక్కడ బ్లాక్ ఉంది అనమాట, ఈ సర్కిల్ లో బ్లాక్ ఉంది. సో యాంజియోగ్రామ్ ద్వారా మనకి కొరోనరీ ఆర్టరీస్ ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, అక్కడైనా క్లాట్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద, ఇది చూడండి, ఇందాక చెప్పాను మీకు లిపిడ్ ప్రొఫైల్ ఏమేమి నార్మల్గా ఉంటాయి అన్నట్లయితే ఇదంతా కూడా హెచ్డిఎల్ చూడండి 60 ఉండాలి, 60 మిల్లీగ్రామ్స్ పర్ 100 ml ఉండాలి, ఇదే డిజైరబుల్ నార్మల్ అనమాట. అందుకంటే తగ్గినట్లయితే బోర్డర్ లైన్ 35 to 45, హై రిస్క్ ఏంటంటే లెస్ దాన్ 35. హెచ్డిఎల్ లెవెల్స్ తగ్గకూడదండి, మిగిలినవి కూడా పెరగకూడదు, హెచ్డిఎల్ లెవెల్స్ తగ్గకూడదు ఎందుకంటే గుడ్ కొలెస్ట్రాల్ కదా, ఇది తగ్గకూడదు. లెస్ దాన్ 35 ఉంటుంది ఇట్ ఇస్ డేంజర్, హై రిస్క్ అనమాట. ఎల్డిఎల్ చూడండి 60 to 130, సో ఇట్ ఇస్ ఎ నార్మల్ లెవెల్. 150 అంటాము, 150 అని కూడా చెప్పుకోవచ్చు. సో 150 వరకు కూడా ఉండొచ్చు బోర్డర్ లైన్ లో. సో అందుకంటే పెరిగినట్లయితే హై రిస్క్ అనమాట. అలాగే ట్రైగ్లిసరైడ్స్ లెస్ దాన్ 150 ఉండాలి, సో లెస్ దాన్ 200 వరకు ఇట్ ఇస్ ఎన్ బోర్డర్ లైన్, అబౌవ్ 200 అంటే హై రిస్క్ అనమాట. అలాగే టోటల్ కొలెస్ట్రాల్ లెస్ దాన్ 200 ఉండాలి, 200 నుంచి 239 వరకు ఇట్ ఇస్ బోర్డర్ లైన్, 240 ఇస్ ఏ హై రిస్క్ అనమాట. ఓకే, సో తర్వాత ఈ ఎథెరోస్క్లెరోసిస్ ట్రీట్మెంట్ ఏంటంటే చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే నార్మల్గా ఉన్నట్లయితే స్టాటిన్ డ్రగ్స్ ఇస్తారు, అలా చెప్పాను కదా ప్రీవియస్. సో తర్వాత కొద్దిగా క్లాట్ ఎక్కువగా ఉన్నట్లయితే యాంజియోప్లాస్టీ అని, పూర్వం ఓల్డ్ టెక్నిక్ ఇది, యాంజియోప్లాస్టీ అంటారు అనమాట. ఎక్కడైతే క్లాట్ ఉన్నదో ఆ క్లాట్ ఏరియాకి ఒక బెలూన్ పంపుతారు, ఆ బెలూన్ ని మనకి అక్కడ ఎయిర్ పంప్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా పక్కకి డిపాజిట్ అవుతుంది, పక్కకి ఎరిగిపోతుంది రేడియో, ఈ డయాఫ్రమ్ ఏదైతే డయామీటర్ ఉందో అది ఖాళీ అవుతుంది, బ్లడ్ ఎక్కడ నుంచి పంప్ అవడం జరుగుతుంది అనమాట. సో రెండోది ఏంటంటే స్టంట్. సో స్టంట్లు ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు తెలుసు మీకు, అబ్దుల్ కలాము, ఈయన అబ్దుల్ కలాం మీకు అందరికీ తెలుసు, ఈయన తెలియకపోవచ్చు మీకు. ఈయన రాజు గారు అని అంటారు, సోమరాజు గారు అంటారు. అంటే మీకు కేర్ హాస్పిటల్ తెలుసు కదా, కేర్ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ అనమాట ఈయన. సో వీళ్ళిద్దరూ కలిసి ఈయన కార్డియాలజిస్ట్,
ఫేమస్ కార్డియాలజిస్ట్ సో వీళ్ళిద్దరు కలిసి కలాం రాజు స్టంట్ అని చెప్పేసి లో ప్రైస్ లో కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉంది లేక ఒక స్టంట్ తయారు చేశారు సో స్టంట్స్ అంత ముందు వరకు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు స్టంట్ అంటే ఏంటంటే ఈ బెలూన్ బదులుగా ఒక వైర్ అనమాట ఒక వైర్ లాంటి ఒక లోపల క్యావిటీ ఉన్నటువంటి వైర్ మెస్ ని ఇక్కడ ఇంప్లాంటేషన్ చేస్తారనమాట సో దానికి స్టంట్ అని పిలుస్తారు మీ అందరికి తెలుసు స్టంట్ అంటే అది ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒక కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉన్నటువంటి లో ప్రైజ్ లో స్టంట్ అని తయారు చేయడం జరిగింది సో దాన్ని కలాం కలాం రాజు స్టంట్ అని పిలుస్తారు ఓకే సో లాస్ట్ ఫైనల్ ఏంటంటే ట్రీట్మెంట్ ఇవేమి కాదు స్టంట్ అవ్వలేదు యాంజియోబ్లాస్ట్ అవ్వలేదు కొంతమందికి యాంజియోబ్లాస్ట్ విత్ స్టంట్ అని చేస్తారు అంటే ముందు బెలూన్ తో బ్లాస్ట్ చేసి తర్వాత స్టంట్ చేస్తారు ఇవేమి కాదు అన్నట్లయితే ఫైనల్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీలో బైపాస్ సర్జరీ చేస్తారు బైపాస్ సర్జరీ ఏంటంటే ఇక్కడ చూడండి బ్లాకేజ్ ఉన్నది ఇక్కడ రెండు చోట్ల బ్లాకేజ్ ఉంది ఈ బ్లాకేజ్ మన స్టంట్ వల్ల తీరేటువంటిది కాదు ఇక్కడ ఉన్న బ్లాకేజ్ కూడా స్టంట్ వల్ల తీరేటువంటిది కాదు అప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఒక ఆర్టరీని తీసుకుని ఒక దాన్ని ఇక్కడ ఇక్కడ ఇంప్లాంటేషన్ చేయడం జరిగింది అనమాట సో ఏంటిది ఇక్కడ ఎక్కడ దగ్గర ఒక వీన్ తీసుకుంటారు ఓకే సో ఆ వీన్ నుంచి అంటే ఇప్పుడు లెగ్ లో ఉన్నటువంటిది కానీ మోస్ట్ ప్రాబబుల్ లెగ్ మజిల్స్ నుంచి తీసుకుంటారు అనమాట వీన్స్ ఆ వీన్ తీసుకుని ఇక్కడ బైపాస్ చేయడం జరిగింది అనమాట సో ఇది వీన్ యాక్ట్ యాజ్ ఏ కార్నర్ ఆర్టరీ అనమాట ఇక్కడ నుంచి సో బ్లడ్ ఏం చేస్తుంది ఇక్కడ వరకు వస్తుంది కదా ఇక్కడ నుంచి పంప్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి బ్లడ్ డైరెక్ట్ గా ఈ ఇక్కడ ఉన్నటువంటి మజిల్స్ అనేది చేరుతున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ బైపాస్ చేశారు దీనివల్ల ఇక్కడ బ్లాకేజ్ అవటం సో ఇది బైపాస్ సర్జరీ ఓకే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద లిపిడ్ మెటబాలిక్ డిజార్డర్స్ హైపర్ లిపోప్రోటీనేమియా హైపర్ కొలెస్ట్రాలేమియా అండ్ ఎథెరోస్క్లెరోసిస్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను